వేసిన నాటకేం మళ్ళీ మళ్ళీ వేస్తే అంటే ఇప్పుడు బుల్లిటెన్ చదువుతుంటా మేము వార్తలు చదువు వార్తలు మళ్ళీ మళ్ళీ చదివితే ఏదో ఒక రోజు ఒక ఆర్టిస్ట్కి ఒక తృష్ణ ఉంటుంది కదా అవును ఎవరో వచ్చేదో చెప్పాలని మీకు ఆ తృష్ణ ఎలా సాటిస్ఫై అవుతుంది అంటే ఇప్పుడు ఒక్కటి చెప్తాను నేను ఇప్పుడు రాపడ ఉన్న నాటిక నేను వంద ప్రదర్శనలు వేశాను అలాగే నథింగ్ బట్ ట్రూత్ ఆది విష్ణు గారిది అది వంద ప్రదర్శనలు వేశాను ఈ ఆకలి గారిది ఇండియన్ గ్యాస్ అని ఇందా చెప్పాను డైలాగు అది సుమారు డెబ్బై ప్రదర్శనలు వేశాను నాటకం జీవకళ ఈ జీవకళ ఎలా ఉంటుందంటే మీరు ఒక తప్పు డైలాగ్ ఏమైనా మాట్లాడితే స్టేజ్ మీద పిన్ పిన్డ్రాఫ్ సైలెన్స్గా ఉన్న థియేటర్ మొత్తం ఈవెన్ ఓపెనర్ థియేటర్ అయినా సరే అనేవారు అంటే అంత సైలెన్స్ నుంచి ఆ సౌండ్ వినబడి తప్ప ఇంకోటి వినబడేది కాదు అంటే ఎంత జాగ్రత్తగా నాటకం వేయాలనేది మీరు ఆలోచించుకోండి తప్పు పడిందంటే అవి చచ్చిపోయామనమాట మేము అంటే ఎంత అసలు అసలు ఎందుకోలేం కదా ఈడేమైనా ఆర్టిస్ట్ అనేస్తారు వెంటనే ఇక్కడ దానికి ఏకాగ్రత ఎంత కావాలి చాలా కావాలండి కంటిన్యూటీ ఆఫ్ మూడ్ కంప్లీట్గా ఉండాలి వన్ అవర్ ప్లే చేస్తున్నాం అంటే ఈ స్టేజ్ ఎక్కిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు అదే మూడ్లో ఉంటాం మేము ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏముంది ఒక డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉంది సినిమాలో కూడా ఇప్పుడు క కట్ అనేస్తారు బాగానే ఉంది తప్పు చేస్తే మళ్ళీ చెప్పండి అంటారు ఒక నాలుగు ఐదు కట్టలు వచ్చాయనుకోండి ఎన్నిసార్లు అన్నీ మీరు ఆ మూడు కంటిన్యూ చేస్తారట సేమ్ మూడు కంటిన్యూ చేస్తూనే చెప్పాలి మీరు మీరు కూడా ఇక్కడ అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అదే మూడు కంటిన్యూ చేయగలిగే కెపాసిటీ ఇక్కడ కావాలి ఇక్కడ ఛాలెంజ్ అది ఇక్కడ చాలం అక్కడ అది కాదు కంటిన్యూ మూడు టోటల్గా స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్లే అండ్ అయ్యే వరకు ఉండాల్సిందే అక్కడ ఒక్క అక్షరం మీరు అన్నట్టు తప్పుపోయినా కూడా అసలు తల తల తీసేసినట్టు అంచేత ఈ రెండు రెండు పెద్ద టాస్క్లు రెండు రెండు కళ్ళే అంచేత ఏది గొప్ప ఏది కాదు అనిసరి మనం చెప్పడానికి లేదు రెండూ గొప్పవే అయితే అది జీవకళ ఆ లైవ్ వేరు లైవ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా వేరు కిక్ కూడా వేరే ఆ కిక్ వేరు అయితే ఇక్కడ మనం ఏంటంటే అందరు యూనిట్ అందరూ ఉంటారు లైటింగ్ బాయ్స్ వీళ్ళు వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు మిగతా ఆర్టిస్టులు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ ఒక మనం డైలాగ్ చెప్పంగానే ఒక కలకల వస్తే ఓహో బాగా చెప్పాం బాగానే చేసాం అనమాట అని ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది కాబట్టి ఆ ఉత్సాహంతో వెళ్తాం ఇక్కడ అక్కడ అది కాదు మొత్తం థియేటర్ అంతా మనం కంట్రోల్ చేయాలి అది వస్తే అలా వస్తుంది వస్తుంది తప్పపోతే అలా వెంటనే మీకు ఎప్పుడైనా చిన్న చిన్న మీరు అనుకున్న స్థాయిలో మీ డైలాగ్ రాకపోతే ఒకటి మేము కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ గా స్లిప్ పడతాదేమో ఈ ఆర్టిస్ట్ కి ఆర్టిస్ట్ కి దగ్గర పడతాది అలాంటి సందర్భాల్లోని మేము ఏంటంటే అంటే స్లిప్ పడినా సరే డైలాగ్ చెప్పామంటాం ఎన్సరికల్లా దానికి కౌంటర్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం ముందుగుండని ఓహో అప్పుడు ఒకవేళ పొరపాటున మంచిగా ఏరా ఎదవా అనుసరి తిట్టాడు అనుకోండి ఏంటి మాటలు తడబడుతున్నావు వ్యధవా అంటున్నావు ఏంటి అంటే అనకూడదు డైలాగ్ అన్న కవర్ చేస్తాం అనమాట